ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టే ఆయన మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మన కోసం కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మనందరికీ ఆత్మరక్షణ ఉచితంగా అనుగ్రహించబడుతుంది. మనందరం ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నామని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంకా మీలో ఎవరైనా ప్రభుని అంగీకరించలేదా? ఆయన ప్రేమను ఇంకా అర్థం చేసుకోలేదా? ఆయన మీకోసం సిలువలో మరణించాడని నమ్మలేకపోతున్నారా? దిస్ ఈస్ అ వండర్ఫుల్ టైం. ఆయన వైపు చూడడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఆయన మిమ్మల్ని ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవ్వరూ మిమ్మల్ని ప్రేమించలేరు, ప్రేమించబోరు. ఆయన ప్రేమ ఎప్పుడూ స్వచ్ఛమైనదే, ఉన్నతమైందే. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని లేఖనాల నుంచి మనం ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా మనందరం కూడా బలపడుతున్నాము, ధైర్యాన్ని కలిగి ఉన్నాము. ఈరోజు ఒక వాగ్దాన సందేశాన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. యోబు గ్రంథంలో నుండి ఒక వాగ్దానాన్ని మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. యోబు గ్రంథం 24:23 చదువుకుందాం. The book of Job, chapter 24:23. Aina variki abhayamunu dayacheyunu ganuka varu aadharamunonduduru aina vari margamula meeda tana drushti nunchuno. Stotram cheptam okasari. Hallelujah, praise the Lord. Yobu maatladutunna maati idi. యోబు అనే దైవజ్ఞుడు బైబిల్లో మనకు కనబడుతున్నాడు. ఆయన జీవితం మనందరికీ చాలా స్ఫూర్తినిచ్చే జీవితం. ఒక సమస్యతో ప్రారంభించబడిన యోబు గ్రంథం పరిష్కారంతో ముగించబడడం మనం చూస్తున్నాం. ఆ మధ్యలో జర్నీలో యోబు అనేక సార్లు తన యొక్క ఉద్దేశాలను, దేవుని పట్ల తనకున్న నమ్మకాన్ని బయలుపరిచాడు. అయితే ఈ 24 దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, దేవుడు వారికి అభయమును దయచేయువాడు గనుక వారు ఆధారమును అందుదురని. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, దేవుడు వారికి ఒక ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తున్నాడని. ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ, కొన్ని సందర్భాల్లో అభయము అంటే అర్థం ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ. అభయం ఏమన్నా దొరికిందండి, అభయం ఇచ్చారా ఎవరైనా అంటారు కదా. అభయం అంటే అర్థం ఏంటి? నువ్వు భయపడద్దు అని, నువ్వు సెక్యూర్డ్గా ఉంటావు. ఆ ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ అనేది దేవుడు దయచేస్తున్నాడని బైబిల్లో రాయబడి. ఎక్కడుంది మనిషికి సెక్యూరిటీ? నీ ఆత్మకు సెక్యూరిటీ ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచడం వలన, సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగము, ఆయన పొందిన మరణం యందు విశ్వాసం ఉంచడం వలన, ఆయన రక్తము ద్వారా నీ జీవితాన్ని కడుక్కోవడం వలన నీ ఆత్మకు సెక్యూరిటీ ఉంది. ఇటర్నల్ సెక్యూరిటీ దేవుడు నీకు ఇస్తున్నాడు. నిత్య జీవాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నాడు. సదాకాలము ఆయనతో ఉండే భాగ్యం నీకు అనుగ్రహించబడుతుంది. ఇంకెక్కడ ఇలాంటి సెక్యూరిటీ నువ్వు పొందలేవు. అంతమాత్రం కాకుండా ఈ భూమి మీద మనం నివసించే ఈ కాలంలో, దేవుడు మనకు నిర్ణయించిన ఆ సమయంలో దేవుడు మనకు ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తున్నాడు, అభయాన్ని ఇస్తున్నాడు. నువ్వు భయపడొద్దని అనేకసార్లు బైబిల్లో లేఖనాల్లో వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అయినా చాలాసార్లు మనం భయపడుతూనే ఉంటాం, అనారోగ్యాలకు భయపడుతుంటాం, ఉపబోధలకు భయపడుతూనే ఉంటాం, నిందల అవమానాలు భయపడుతూనే ఉంటాం. భయంతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీకు అభయాన్ని ఇస్తున్నాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దేవుడు మనకు అభయం ఇచ్చేవాడు గనుక ఆధారము నొందుతున్నావట. ఆధారము అన్న మాటను కొన్ని ట్రాన్స్లేషన్లు ఇంగ్లీష్లో రెస్ట్ అనే పదం వాడారు, అనగా విశ్రాంతి, నెమ్మది, శాంతిని దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చే ఆ సెక్యూరిటీ అనేది మనం అర్థం చేసుకుంటామో, క్రీస్తు ప్రభువులో మనకున్న సురక్షితమైన అనుభవాన్ని గురించిన అవగాహన మనకు వస్తుందో, అప్పుడు చాలా నెమ్మదిలో మనం ఉంటాం. చాలామంది భవిష్యత్తు నేను చూసి సవాలు చేయొచ్చు, నీ అంతు తెలుస్తావని, నీ పరిస్థితి ఏంటో చూస్తావని, రేపటి దినాన్ని నువ్వు ఎలా చూస్తావో, ఎలా ఎదుర్కొంటావో చూస్తావని నేను భయకంపితమైన వాతావరణం నెట్టేసి ఉండొచ్చు. బహుశా కొన్ని కుటుంబాల్లో పిల్లల్ని తమ సొంత తండ్రే అలా బెదిరిస్తూ ఉండొచ్చేమో, తనకు కావాల్సినవి చేయట్లేదని చెప్పి. స్నేహితులు, బంధువులు కొన్ని సందర్భాల్లో ఎదురు తిరిగి, నీ పరిస్థితి ఏంటో మాకు తెలుసు, నీ స్థితిగతులు మాకు తెలుసు, కాబట్టి నేను ఎలా అవమానపరచాలో మాకు తెలుసు, నీవు రేపటి దినాన్ని ఎలా ఎదుర్కొంటావో చూస్తావు, నేను బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో. దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు అభయాన్ని ఇస్తున్నాడు. ఈ అభయం ఎలాంటిది అంటే, దేవుడు నీకు విశ్రాంతినిచ్చేవాడు, ఆధారం ఇచ్చేవాడు. కృంగిన స్థితిలో ఉన్నవారిని దేవుడు లేవనెత్తువాడు. యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్నారు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానో, లోకం ఇచ్చినట్టుగా కాదు అన్నాడు. ఎంత చక్కని మాట అది, ప్రభువారు పలికిన మాట, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. యేసుప్రభు చెప్పారు ఈ మాట. దేవుడిచ్చే శాంతి ఎల్లప్పుడూ నీకు మేలు కలుగు చేసేదే. ఆధారం ఉంది దేవునిలో,
అంతమాత్రం కాకుండా ఆయన తన దృష్టి మన మీద నిలిపే దేవుడట. ఆమేన్. చాలాసార్లు అంటూ ఉంటాం, ఒకసారి నా మీద దృష్టి నిలపండి, నన్ను ఒకసారి చూడండి అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు. ఏదో ఒక సహాయాన్ని అర్థించేటప్పుడు మనుషులు మాట్లాడే మాట అది. అయితే నీ మీద దేవుని దృష్టి ఉంది, దేవుని అనుగ్రహం ఉంది, ప్రభు యొక్క అనుగ్రహ ఐశ్వర్యం నేను అన్ని విషయాల్లో ఆశీర్వాదాలకు నడిపించేది. ఆయన దృష్టి నీ మీద ఉంది, ఆయన చూస్తున్నాడు, నేను గమనిస్తున్నాడు. ఇశ్రాయేలీలు నీ తూర్పులో ఉన్నప్పుడు, బంధకాల్లో నలిగిపోతున్నప్పుడు, ఐగుప్తు బానిసత్వంలో ఏడుస్తున్నప్పుడు, దాస్య గృహంలో వారు బంధించబడినప్పుడు దేవుడు వారిని చూశాడు, ఆయన దృష్టి నిలిపాడు. ఆయన కేవలం చూసి ఊరుకోలేదు, ఆయన తన బిడ్డలను కాపాడడానికి, రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు. అసాధారణమైన రీతిలో అద్భుతాలు చేసి ఐగుప్తు రాజు ఫరో యొక్క మెడలు ఉంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. నీ మీద దృష్టి నిలిపే దేవుడు నీ పట్ల అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ విధానంలో ఈరోజు నీ జీవితంలో అద్భుతాన్ని ఆశిస్తున్నావు? ఏ ఏరియాలో నీ జీవితంలో మిరకల్ జరగాలని కోరుతున్నావు? దేవుడు నీ మీద దృష్టి నిలిపాడు కాబట్టి అద్భుతం జరుగుద్ది, ఇంకెవరూ ఆపలేరు దాన్ని. ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన ఇష్టపడినప్పుడు ఆయన ఏ ఒక్కరు కూడా వెనకకు లాగలేరు. ఎందుకంటే ఆయన నీ పట్ల మేలు చేయాలని సంకల్పించారు గనుక ముందుకు సాగిపోతారు. ఆయన ధైర్యం తెచ్చుకోండి, ఆయన వైపు చూడండి. నీకు అభయం ఇచ్చే దేవుడు ఆయన, ఆధారం ఇచ్చేవాడు గనుక ఆయన వైపు చూసి దేవుని మేలులు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయ కాలసలు మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు మాకు అభయం ఇచ్చేవాడు గనుక, ఆధారం ఇచ్చేవాడు గనుక నీకు స్తోత్రాలు. నీ దృష్టి మా మీద నిలిపి మా ప్రతి అవసరాన్ని తీర్చగలిగే సామర్థ్యం కలిగిన వాడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలసలు మా ప్రియులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు, మహత్ కార్యాలు, లెక్కలేని అద్భుత కార్యాలు మీరు జరిగించండి. ప్రతి అవసరాన్ని తీర్చండి. సంపూర్ణంగా నీ వైపు ఆకర్షించబడ్డానికి, నీలో స్థిరపడడానికి కావలసిన కృప దయచేయండి. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. సంపూర్ణమైన నీ కృపలో వర్ధిల్లే అనుభవాన్ని దయచేయండి. ఘనత మహిమనికే చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొని నామ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.